మార్గదర్శి కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు మార్గదర్శిలో ఇన్వెస్ట్ ఎంత చెల్లింపులు ఎంత అని ప్రశ్నించింది వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకన్న అత్యున్నత న్యాయస్థానం డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని మార్గదర్శిని ఆదేశించింది డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని కోర్టుకు తెలిపారు లాయర్ దీంతో చెల్లింపులు చేశాక వివరాలు బయట పెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి తన వాదన వినిపించారు ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని ఆదేశించింది సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణపై ఉండవల్లి అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు ఏడేళ్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మార్గదర్శి ఫైనాన్షియర్ డిపాజిటర్ల వివరాలన్నీ కూడా బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇప్పటికే డిపాజిటర్లు డిపాజిట్లు తిరిగి పేమెంట్ చేస్తే వాటిని డిస్క్లోజ్ చేయడంలో ఎందుకు మీరు సీక్రెట్ పాటిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు సంధించింది అలాగే ఆర్డర్ కూడా ఇచ్చింది ఖచ్చితంగా డిపాజిటర్ల వివరాలు పేమెంట్స్ వివరాలను కూడా బయట పెట్టాలని ఆదేశించింది సో ఈ కేసులో ప్రధాన పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం అనుకున్నారు పదిహేడేళ్ళుగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నారు ఈరోజు ఈ కేసులో మీకు వచ్చే ఫేవరబుల్ డైరెక్షన్స్ వచ్చినట్టు కనబడుతుంది అవునండి ఇది అడిగి తీరతారని తెలుసు నాకు ఎందుకంటే ఆయన అంటున్నారు ఇచ్చిన వాళ్ళు ఎవరెవరికి ఇచ్చేవా డేట్ అంటే లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు బతికుండగా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఏంటంటే ఈ డిపా డిపాజిటర్స్ వివరాలు డిస్క్లోజ్ చేయమని సో ఆ స్టే మీద నడుస్తోంది ఇన్నాళ్ళు ఈవేళ సుప్రీంకోర్టు అంటే హయ్యెస్ట్ ఎఫెక్స్ బాడీ కాబట్టి వాళ్ళు క్లియర్గా ఆ వివరాలన్నీ పట్టుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు సో ఆ వివరాలు ఇవ్వటం అనేది ఒక పెద్ద డెవలప్మెంట్ మన కేసులోను తర్వాత సుప్రీంకోర్టు ఇంకో విషయం కూడా చెప్పింది ఏంటి హెచ్ఎఫ్ అంటారు కాసేపు ప్రొపరేటర్ అంటారు కాసేపు ఏంటి రెండు ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదు హెచ్ఎఫ్ ఆ ప్రొపరైటరా రెండు ఒకటేలా అవుతాయి అని చెప్పి చాలా సూటిగా ప్రశ్నించారు దాని మీద కూడా రేపు వాళ్ళు చెప్పాలి నెక్స్ట్ వాయిదా నాటికి పట్టుకురావాలి సో ఈవేళ చాలా కీలకమైనటువంటి ఒక ఆర్డర్ ఈ కేసులో కీలకమైన మలుపు ఇది ఈ కీలకమైనటువంటి మలుపు పదిహేడేళ్ళుగా అనుకుంటున్నది అనుకుంటుంది నాళ్ళకు వచ్చింది అది గవర్నమెంట్ వారు వాళ్ళు చెప్తున్నారు సుప్రీంకోర్టులో ఆడిటర్ నివేదిక ఉంది అంతా అని చెప్పి వారు చెప్తున్నారు సో కొత్తగా వివరాల నుంచి మీరు రాబట్టి అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి సాధారణ ప్రజలకు తెలియాల్సిన అవసరం రహస్యం ఏంటంటే నాకు తెలియదు ఎందుకు దాచుకున్నారు దాచుకున్నారు కాబట్టి రహస్యం వాళ్ళు దాచి దాచుకోకపోతే రహస్యమే లేదు ఎందుకు దాచుకోవాల్సి వచ్చింది ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాం ఇచ్చేసామంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఏంటి వచ్చిందని మనం చెప్పమన్నారు చెప్తే వాళ్ళకి చాలా ప్రమాదం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరినీ వేటాడతాడని చెప్పి ఇదే పాయింట్ మీద స్టే తీసుకున్నారు ఈవేళ సుప్రీంకోర్టు చెప్పింది కుదరదు మేము ఇవ్వాల్సిందే అని ఇస్తే అసలు ఎవరో తెలుస్తుంది ఎవరా డిపాజిటర్స్ వాళ్ళకి నిజంగా ఇచ్చారా మేము ఇచ్చేసామంటున్నారు ఇచ్చారా లేదా ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు డబ్బు ఇచ్చారా చెక్ ఇచ్చారా ఇవన్నీ వస్తాయి వరుస పెట్టి చెక్ అయితే అంతే ఇవ్వచ్చు డబ్బు అయితే అంతే ఇవ్వచ్చు అన్నీ వరుసగా కేసు ప్రారంభమైందనమాట ఒక కుదుపుతోటి రైలు కదిలినట్టుగా కదిలింది డెఫినెట్ గా లాజికల్ కి రీచ్ పదే పదే ఒక విషయం చెప్తున్నారు హెచ్ఎఫ్ ప్రొప్రైటర్ అని హెచ్ఎఫ్ ఏంటి తేడా ప్రొపరేటర్కి ఏంటి తేడా మేము అందరికీ పేమెంట్స్ అన్ని కూడా చెల్లిస్తున్నాం కదా మేము పేమెంట్స్ అన్ని చేసాం కదా అంటున్నారు కదా వాళ్ళు అసలు కలెక్ట్ చేయడం తప్పు అంటుంటే దొంగతనం చేయడం తప్ప అని మనం అంటుంటే దొంగ వెనక్కి ఇచ్చాను కదండి అని వాళ్ళు అంటున్నట్టుంది అసలు వాళ్ళు కలెక్ట్ చేయడమే తప్పు మనం అదే ముందు నుంచి చెప్తుంది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొన్ని అంశాలని ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేయాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సూచించినట్టు ఉంది కదా డెఫినెట్గా పబ్లిక్ ఇంట్రెస్టే ఇరవై ఆరు వందల కోట్లు అని ఏ బెంచ్ మీద ఉన్నాడన్నా ఆశ్చర్యపోతాడు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారా అని ఈయన కలెక్ట్ చేసిన టైంకి మొత్తం ఒక ముప్పయో ఎన్నో కోఆపరేటివ్ అన్నీ కూడా దివాలా దించి మూతలు ఇస్తే ఆ మొత్తం కలిపి ఐదు వందల కోట్లు లేదు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి మనిషి ఎవరి దగ్గర కలెక్ట్ చేశానని చెప్పను ఇచ్చేసాను కాబట్టి నాకు నేరం లేదు అని చెప్తుంటే కోర్టు వారు చూడాలి కదా ఒకసారి ఇలాంటిది రామోజీరావు గారు లేవల్ మనిషికి కూడా స్పేర్ చేయదురా చట్టం అన్నటువంటి ఒక మెసేజ్ వెళ్తే ఇక ముందు ఒళ్ళు పెట్టుకుని ఉంటారు చేసేవాళ్ళు చిన్న చిన్న నేరం జరిగింది అన్నది ప్రూవ్ చేయడం నేరం చేసిన వాడు ఎంతో ఎంత పెద్దవాడైనా సరే నేరం చేస్తే ఆఖరికి వాడికి పనిష్మెంట్ తప్పదు ఇది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు పదిహేడేళ్ల నుంచి ఆయన ఈ కేసు గురించి పోరాటం చేస్తున్నారు మార్గదర్శి ఫైనాన్షియర్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట పెట్టాలని ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకుమార్ జస్టిస్ జేబి పార్థివాల ధర్మాసనం ఆదేశించింది ఒకవేళ పేమెంట్స్ చేసినట్లయితే వాటిని బయటపెట్టడంలో ఎందుకు రహస్యాన్ని పాటిస్తారని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను సంధించినటువంటి పరిస్థితి డిపాజిటర్ల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇప్పుడు బయటపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది అలాగే హెచ్ఎఫ్ఓ కొన్ని చోట్ల ప్రొపర్టీ కన్సర్న్ మరికొన్ని చోట్ల ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది వీటి కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సుప్రీంకోర్టు ముందు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సుప్రీంకోర్టు నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో సాక్షి టీవీ న్యూఢిల్లీ